పునుగోడు బై ఎలక్షన్ వార్ పీక్ స్టేజ్ కి చేరింది ఈ నేపథ్యంలో కూడా అన్ని పార్టీల ప్రచారం ఓరందుకుంది ఈ నేపథ్యంలో కేసీఆర్ సార్ అత్యంత అభిమాని మనతో ఉన్నాడు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనవర్ గారు ఏ ఊరు మీది ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది సిద్ధిపేట సార్ మరి సంతం అయితే ఎక్కడ ఎలక్షన్ అయినా ఎక్కడ ధర్నా అయినా ఎక్కడ జెండా ఎగరేసిన నేను అక్కడికి పోతా సార్ 90 మాది 83 లో కేసీఆర్ సార్ మా జీప్లు కార్ ఉండే సార్ మాకు జీప్లు కార్ మా కిరాయి తీసుకున్నాం 83 లో ఓడిపోయిండు సార్ 86 లో గెలిచిండు 86 లో గెలిచినంటే అప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా సార్ మా పరిస్థితి బాగాలేక ఆటో నడిపించిన 82 లో 84 లో ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు వాచి రిపేర్ పెట్టినా ఏడా తారకరమ్మ టాక్సీస్ కాడ ఆ తర్వాత ఇక ఇట్లే ఉన్నా సార్ 2000 మళ్ళా 94 లో కేసీఆర్ సార్ రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ అయిండు కోనేపల్లిలో పూజ చేయడానికి వస్తారు సార్ అప్పుడు నేను కౌన్సిలర్గా టికెట్ అడిగినా సార్ ఇప్పుడు సిపిఎం సిపిఐ వచ్చుట్ల టికెట్ ఇవ్వలేదు సార్ ఇక అప్పుడు మళ్ళీ ఏమైంది ఇక మా ఆర్థిక పరిస్థితి బాగాలేక మళ్ళా హైదరాబాద్కి వెళ్ళిపోయినా సార్ ఎందుకంటే కేసీఆర్ సార్ అంటే నాకు అభిమానం సార్ ఎందుకు కేసీఆర్ సార్ అంటే నీకు ఎందుకు అభిమానం కేసీఆర్ సార్ అంటే మన తెలంగాణ 69 నుంచి కొట్లాడారు సార్ ఎందో నాయకులు కొట్లాడారు కొట్లాడినా తేలేం కేసీఆర్ సార్ తెచ్చిండు తెచ్చిండంటే ఒక్కటే చెప్పిండు సార్ ఒకటి డబుల్ బెడ్రూమ్ అన్నాడు పిలిచిన అన్నాడు అసలు సార్ ఇగో ఇన్ని పథకాలు ఇస్తుంది సార్ ఒక్కటి కాదు నాకు చదువు రా సార్ అందుకొచ్చి నేను ప్రింట్ కొట్టించిన సార్ నువ్వే కొట్టించిన నేను కొట్టించిన సార్ ఎన్ని కాపీలు కొట్టించిన ఇట్లా 100 దాకా కొట్టించిన సార్ 100 దాకా కొట్టించిన ఈ ప్రింట్ కొట్టినా ఇగో ఏడ ఖమ్మం పోయినా నారాయణ గేట్ పోయినా అందరూ పోయినా ఇట్లా పట్టుకో చెప్తా ఎక్కడెక్కడ పోయావు 2 రోజులు ఎక్కడెక్కడ ప్రచారం చేసినావు నారాయణ గేడు అది నారాయణ గేడు పోయినా ఖమ్మం పోయినా ఇంకోటి హుజూరాబాద్ పోయినా ఎక్కడ మీటింగ్ ఉన్నా ఎక్కడ పోతానే ఉంటా సార్ పోయి ప్రచారం చేస్తా నా నేనే చేస్తుంటా ఎవరు మాట్లాడించిన ఎవరు ఒకడు గడ్డం పెంచిన అంటాడు ఒకటి పిచ్చోని వారా అంటాడు ఓ అవల ఏ అవలగానో ఏందో అది నా ఆత్మకు తెలుసు కొందరు అయ్యప్ప మాలేస్తారు సార్ కొందరు ఆంజనేయ స్వామి మాలేస్తారు ఎందుకు వేస్తారు సార్ ఆ దేవుడు ఇస్తాడో లేదో తెలియదు మనకు తిరుపతి కూడా పోతాం తెలియదు అన్ని దేవుళ్ళు గారు ఈయనే కనిపించే దేవుడు సార్ దేవుడు ఎప్పుడు రారు సార్ మా తాత ముత్తాతలు చూసి లా సార్ చూడలేదా నేను కొట్టుని చంపదు సార్ దేవుడు వచ్చి కాపాడతాడా నీ అసలు సార్ వస్తాడు నీ అసలు అన్న వస్తాడు వచ్చి కాపాడతాడు అవి వెళ్ళేప్పుడు ఒక అక్క వస్తుంది అరే పిల్లని కొట్టి చంపులు వీడిని కడుపు మన వీడు నాశనం అయిపోయిన కానీ కొట్టి చంపులు అయ్యారు కాపాడు కాపాడు అని ఒక దేవతలాగా వస్తారు సార్ కాపాడతారు అందుగురించి ఇది మనం అనుకుంటాం ఏ మనం మనుషులం మనుషులం మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళం సార్ మనము అందరు మనలో అందరిలో ఉంటాడు దేవుడు నాలో నీలో కాదు వాళ్ళకు ఒక్కొక్క ఇది శక్తి ఉంటుంది సార్ అది దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు మన ఫాదర్ చనిపోతారు సార్ చచ్చిపోగానే ఒక గంట తీసేయాలి అంటారు అంటే అంతకుముందు దేవుడు మా బాబు దైవం దైవించిన మరి చచ్చిపోగానే ఎందుకు అంటారు సార్ మరి ఇంట్లోనే పెట్టుకోరు కదా సార్ పెట్టుకున్నావా సార్ పెట్టుకోం కదా అందుగురించి కేసీఆర్ సార్ కనిపించే దేవుడు సార్ మన ప్రధాని కావాలి కేసీఆర్ సార్ ఎందుకు కావాలంటే ఇప్పుడు ఇందిరాగాంధీ అయింది నెహ్రూ అయిండు మోడీ అయిండు అక్కడ వెళ్ళగుతుంది సార్ మన తెలంగాణ వాళ్ళు కావద్దా ఏ తెలంగాణ చేస్తాడు కానీ ఎట్లుండి పక్కగా గాయనం చేస్తాడు అన్నారు మరి తెలంగాణ తెచ్చిండా లేదా సార్ మాది చింతపండు ఏం చేస్తారు సార్ ఎసంటి మహిళ అయినా తీసేస్తుంది కరిగిచ్చేస్తుంది ఎంత టైగర్ ఉన్నా ఏదన్నా మా టైగర్ కనబడడు చూడడానికి బక్కగా కనబడదు కానీ టైగర్ అయినా ఆయన శక్తి ఉంది దేవుంది శక్తి ఉంది ఇప్పుడు 40 ఏళ్ళ మన గాంధీ తాత చచ్చిపోయిండు కేసీఆర్ సార్ ఎప్పుడు పుట్టిండు 54 పుట్టిండు అంటే ఒక శక్తి ఉంటుంది గాంధీ తాత ఏదో ఒక శక్తి వస్తుంది సార్ ఆ శక్తి రూపంలో పుడతారు ఇప్పుడు మనం పుట్టినా కూడా ఓ వెంకటేశ్వర స్వామి అని పెట్టుకుంటారు ఓ నరసింహస్వామి అని పెట్టుకుంటారు మన పేర్లలోనే ఉంటారు సార్ ఇప్పుడు నా పేరు మనోర్ అందుగురించి నాకు దేవుడు చదివేలే ఏ జన్మలో ఏం పాపం చేసినో నాకు చదువు రాదు ఈ ఏషం కట్టుమని ఇచ్చిండు ఏషం కట్టి అందరు తింటారు సార్ తిట్టారని కాదు మా భార్య కూడా వద్దు వద్దన్నది నేను అన్న ఎప్పుడైనా నేను చచ్చేదే సస్తనా లేదా ఒకటి కేసీఆర్ సార్ వరంగా చచ్చిన అనే ఒకటి ఉండాలి సచ్చి నేను సాధించి ఏమీ ఉంది అరే కేసీఆర్ సార్ దగ్గర పోయిందా పాపం వాడు చచ్చిందా అట్లా ఉండాలి అది లేదు పోయిన జన్మల దేవుడు అప్పుడు మంచి చేస్తుండొచ్చు నాకు అది నా కోరిక సార్ ఎక్కడికి వెళ్ళి మన మునుగోడు ప్రజలు మన కారు గుర్తు కేసులు 1,76,000 ఓట్లతో గెలుస్తున్నాం మనం ఎక్కడి నుంచి వచ్చినవే నువ్వు ఎట్లొచ్చినావు అంటే ఇప్పుడు ఉండేది గజ్వేల్లోనే ఉంటావా లేకపోతే హైదరాబాద్లో ఉంటావా సిద్దిపేటలో ఉంటావా సిద్దిపేట ఎట్లొచ్చినావు నేను చిట్యాల దాకా బస్సు భువనగిరి జనగాం బస్ ఎక్కినా సార్ జనగాం నుంచి భువనగిరి బస్ ఎక్కిన భువనగిరి నుంచి మళ్ళా చిట్యాలలో దిగిన చిట్యాల ఆటో కాడ కూర్చున్నాం 28 తారీఖు ఆటోలో వచ్చినా
ఆడికెళ్ళి కొంచెం దూరం నడుస్తా సార్ ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తావు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తావు రోజు ఒక 10 5 ఈజీగా నడుస్తా సార్ మళ్ళీ ఇంకోటి కేసీఆర్ సార్ ప్రధాని కాగానే తిరుపతికి నడుచుకుంటా పోతా సార్ నడుచుకుంటా పోతా ఖచ్చితంగా మా భార్య కూడా చెప్పి నేను నడుచుకుంటా పోతా నన్ను కేసీఆర్ ప్రధానమంత్రి అయిన తర్వాత గడ్డం తీస్తావా తీస్తా సార్ ఇప్పుడు 2004 కావచ్చు 2003 అనే కావచ్చు 2014 ఆ అదే కా సార్ 2024 2023 అయితే అప్పుడు తీస్తా సార్ నడుచుకుంటా పోతా తీస్తా అప్పుడు కేసీఆర్ మనిషివి మంచిగా మంచి అర్థమైతే చెప్పు తీసుకొని సార్ ఈ ప్రజలందరూ మునుగోడు ప్రజలంతా కొట్టాలి వాళ్ళ ఆలోచన అవును సార్ రాజగోపాల్ రెడ్డి సార్ మూడేళ్ళు మూడున్నర ఏళ్ళు ఉన్నాడు ఉన్నాడు కదా నువ్వు ధర్నా చేయని ఉంటావయ్యా నువ్వు కూర్చొని ఉంటే ప్రజలంతా తీసుకొని నాకు కేసీఆర్ ఏమి ఇస్తలేడు ఏమి ఇస్తలేడు అని మరి కూర్చోక నువ్వు రాజీనామా ఎందుకు చేసినావు ఏడాది ఉన్నాగానే ఎందుకు చేసినావు అంటే మళ్ళీ కాంగ్రెస్లో నేను గెలువా ఇప్పుడు బీజేపీలో చేరితే నాకు ఏమైనా ఛాన్స్ ఉంటుంది కాంగ్రెస్లో ఉంటుంది ఎవరి ఛాన్స్ బీజేపీలో చేరితే ఏముంటుంది ఇక ఓడిపోతే ఏముంటుంది సార్ ఇజరా సెంట్రల్ గవర్నమెంట్ అని ఉంటుంది అప్పుడు మోడే ఇప్పుడు దిగిపోతారు ఇంకా మూడేళ్ళు నాలుగేళ్ళు అయితే 75 సంవత్సరాలు పడతాయి ఆయనకు ఇక ఆయన ఏడుంటారు సార్ దాని పని అయిపోయినట్టే సార్ మన కేసీఆర్ సార్ ప్రధానమంత్రి అవుతాడు ఖచ్చితంగా మనం చేసుకోవాలి సార్ మన తెలంగాణలో మనం చేసుకోవాలి ఇప్పుడు మునుగోడుకి ఎన్ని రోజులు అయిందో వచ్చి ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ అది ఎలక్షన్ ముందు వెళ్ళిపోతారు కదా సార్ 31 ఫస్ట్ వెళ్ళిపోతారు కదా అప్పుడు వెళ్ళిపోతా ఏడుంటే మరి అక్కడ నుంచి వస్తావు మరి తిండి ఎట్లా తికాన్ ఎట్లా మరి ఉండేది ఎట్లా ఇప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్లో వండుకుంటున్నా సార్ పార్టీ ఆఫీస్లో వండుకుంటున్నా అలా 5 రూపాయల భోజనం పెడతారు సార్ ఆ 5 రూపాయల భోజనం కూడా తింటున్నా ఇక రోజుకి అంటే ఊర్లలో పోతావా లేకపోతే మునుగోడు టౌన్లోనే చేస్తావా ఊరు మొన్న చెందూరు పోయిన వేరే మొన్న ఇబ్రహీంపట్నం పోయిన ఇబ్రహీంపట్నం నుంచి అది నాంపల్లి కాదు అది దాన్ని ఏమంటారు అది ఇది ఉప్పల్ సార్ చోటుప్పల్కి వచ్చిన చోటుప్పల్ నుంచి ఇడికి వచ్చిన ఇక్కడ ఒకటి వరకు వాన కొడుతుంది వాన కొట్టే వరకు నేను షుగర్ ఉంది సార్ రాత్రి పూట అన్నం తినా ఇక మళ్ళీ అంత దూరం ఏం పోవాలి బ్రెడ్ పూట తింటా రాత్రి పూట బిస్కెట్ల పూట తీసుకొని తింటా ఒకటే పూట అన్నం తింటా 2 పూటలు తినా సార్ అట్లా ఇప్పుడు ఈ దీక్ష కట్టి కావు సార్ నేనంటే ఇప్పుడు ఇప్పుడు పట్ల ఇది సార్ ప్రధాని కావాలని 23వ తారీఖు 11వ నెల కేసీఆర్ సారు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పథకాలు చేశారు మన కేసీఆర్ సార్ మనిషి రూపంలో ఉన్న దేవుడు ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం మన తారక రామారావు సార్ తెలంగాణ సీఎం కావాలని కోరుకుంటున్నాం దీక్ష పెట్టావు నువ్వు దీక్ష పెట్టిన సార్ సూరజ్ భయ్య సర్కార్ మనోహర్ ప్రసాద్ నీ పేరు మా కొడుకు పేరు సూరజ్ భయ్య మా చిన్న కొడుకు పేరు రతన్ భయ్య ఇప్పుడు మొత్తం ఈ ఏమని చెప్తావు ప్రజల కాడికి పోయి తెలంగాణ సంక్షేమ పథకాలు చెప్తావు పథకాలు అంటే అమ్మ నీకు పింఛన్ వస్తుందా లేదా నీ పెద్ద కొడుకు ఇచ్చిందా నీకు ఎవరు ఇచ్చిండు ఇప్పుడు మా హైదరాబాద్ మా దోస్తు చెల్లిందా సార్ ఆమెకు ఫస్ట్ పెళ్లి చేసుకుంటే ఇచ్చి పెట్టింది మొగని సూడు కిస్మత్ ఆయన ఇలా బల్జేలా పనిచేసు డ్రైవర్ గా ఇంకో మొగని చేస్తే కుమార్ ఆయన చేసుకుంది పిల్లలు ఉన్నాయి ఆయన చచ్చిపోయిండు ఇప్పుడు ఆమెకు కాలు నడవరా సార్ ఇళ్ళలో పనిచేసు కుంటుకుంటూ నడుస్తుంది ఆమెకి ఏం లేదు అన్నదమ్ములు సాయం చేయరు ఎవ్వరు చేయరు పింఛన్ తోడు బతుంది పింఛన్ తోటి ఆపదశ కష్టం నాకు ఇప్పుడు ఫస్ట్ వస్తే 57 పడుతుంది సార్ నీకు పింఛన్ వస్తుందా లేదు సార్ నేను అప్లై చేసుకోలే నేను ఎవ్వరి దగ్గరికి పోలే సార్ నాయకుల దగ్గరికి ఎవ్వరి దగ్గరికి పోలే ఎవరిని అడగలే నా సంతానంగా తిరుగుతా వీడు ఏసీఎంఏసీ పైసలు అడుగుతుండు అని దగ్గర కూడా రానియారు సార్ నాకు కేసీఆర్ సార్ అభిమానం ఉంటే నా అదృష్టం ఉంటే కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ సార్ పిలిస్తే పోతా నా అదృష్టం నేను లేదనుకుంటా సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఒకటి అడుగుతా సార్ ఇప్పుడు మనము ఎగ్జామ్ ఎంతమంది చదువుతాం ఎంతమంది సార్ ఒక 100 మంది చదువుతాం 100 మంది పాస్ అవుతారా సార్ కారు అలా ఒక 10 మంది ఏమో మరి అందరూ కలెక్టర్ ఇంజనీర్ డాక్టర్ గారు అందరు అవుతారా సార్ కారు మరి ఎందుకు గారు వాళ్ళు వాళ్ళేమో గారు మనమేమో వాళ్ళేమో అవుతారు మనమేమో కాము అంటే మన పోయిన జన్మలో రాక్షసులం కావచ్చు మేము మా సొంటలో ఎప్పుడైనా కేసీఆర్ని కలిసినావా నేను కేసీఆర్ని ఏమంటున్నా సార్ 94లో ఆయన ఇంటనే ఉన్నా ముఖ్యమంత్రి అయినాక ఈ మధ్యలో ఎప్పుడు కలవలేదు సార్ పోలే కడియం సిఆర్ సార్ తోటి కలిసిన అల్బమ్ ఉంటే చూపెడుతుంది కడియం సిఆర్ సార్ దేవేందర్ గారు సార్ మా హోటల్కి వచ్చి హోటల్కి వచ్చి ఛాయ్ తాగిపించిన పాదయాత్ర పోయిన వాళ్ళేంట మన ఎర్రవెల్లి దయాకరరావు సార్ తోట ఎర్రవెల్లి దయాకరరావు అన్న అన్న అని నన్ను అంటాడు మళ్ళా చంద్రబాబు నాయుడు తోటి అప్పుడు 2004లో సార్ కిరీటం పెట్టుకున్నది చంద్రబాబు 2 ఏళ్ళు తిరిగినా సార్ వికలాంగుల చైర్మన్ ఉండే కోటేశ్వరరావు అని నన్ను తిప్పుకుంటే నన్ను చూసి అందరు నవ్వుతులు ఏం సార్ మీ నవ్వుతులు అన్న అంటే ఆయన ఏమైనా పైసలు ఇస్తున్నారు సార్ ఇట్లా ఏ ఇస్తలేదు సార్ నా సొంతం చంద్రబాబు నాయుడు కలవాలి ఆయన కలపడాయా అంటే అప్పుడు వేసాం కదా ఇక పార్టీ ఆఫీస్ కాడికి ఇట్లా నిచ్చిన ఏంటయ్యా ఎవరు మనది సిద్దిపేట సార్ ఏంటిది మీరు అంటే అభిమానం సార్ అట్లానా ఏ నేను భోజనం చిన్న ఏర్పాటు చేయండియా డబ్బులు ఇచ్చి పంపించండియా సర్దండియా అన్నాడు సరే ఉన్నా పరిగి పంపించాలి సార్ ప్రచారం
సాయిబాబా సార్ అప్పచెప్పిడు కుంటైన ఆ కుంటైన ఏం తీసుకపోయా పోవా పోవా అంటుండే పోవా నువ్వేందే నాకు చెప్పేది నా సంతంగా పోతా నువ్వేందే నాకు ఇచ్చేది అనుకుంటూ పోతుండి అట్లా చేసిన సార్ నేను నేను డబ్బులు ఇవ్వాలని అడగలేదు సార్ కాకపోతే మా హోటల్ ఉండే నాకు పది మంది ఒక ముప్పై మంది దాకా ఉన్నారు వెళ్ళిపోయిల్లు ఇక హోటల్ 2018 అప్పుడు కేసీఆర్ సారు అది కబ్జా అవుతుంది 22 ఏళ్ళకి 20 ఏళ్ళకి అంటే ఓనర్ కాల్ చేపించును చేసిన సార్ నా ఇద్దరు బిడ్డలు 2017 ఇద్దరు బిడ్డలు 2017 చేసిన ఒక మేనేళ్ళకి ఇచ్చిన మా మేనత్త చెల్లెలు కొడుకు ఒక ఆమెను ఇచ్చిన ఒకళ్ళు కచ్చిగూడ రైల్వే స్టేషన్ ఒకళ్ళేమో ఈసీఎల్ చౌరస్తా కాడ పెద్ద బిడ్డకేమో ఒక బిడ్డ చిన్న బిడ్డకేమో ఇద్దరు కొడుకులు సార్ ఇద్దరు కొడుకులు ఎట్లా ఉంది ఎవరి మునుగోడు పరిస్థితి మునుగోడులో టీఆర్ఎస్ ఎట్లా గెలవబోతుంది మరి టీఆర్ఎస్ ఇక మళ్ళా నేను అడుగుతారేం సార్ ఎట్లా గెలవబోతుందా లేదా మీకు తెలుసు మీకు తెలుసు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కారు గుర్తు మా ప్రభాకర్ అన్న గెలుస్తాడు మా కేటీఆర్ సార్ దత్తత తీసుకుంటు కేటీఆర్ సార్ దత్తత తీసుకున్నంటే ఇక అది మామూలు ముచ్చట కాదు అది ఇక రచ్చనే ఉంటుంది ఇక మన ఏముంటుంది సిరిసిల కన్నా చేయలేదు అట్లా దీన్ని ఒక అమెరికా తీరిగా చేసి పారేస్తాడు ఆ లెవెల్ అవుతుంది అంటే మాట మీరు చూసుకోవాలి రాసి పెట్టుకోవాలి ఏది అరే పలాన్ కట్కే మనోహర్ చెప్పిండ్రా కరెక్ట్ రానాలే నేను నా ఫోన్ నెంబర్ తీసుకొని మనోహర్ అని ఫోన్ చేయాలి చేస్తా మీకు కూడా చేస్తాయి నాకు అందరు పరిచయమే సార్ ఇడ ఈడ అందరు నరసింహ సార్ వాళ్ళు వీళ్ళందరూ పరిచయాలు నన్ను రా మనోహర్ కాఫీ దగ్గర చాయ్ దగ్గర ఏ అన్న మీరు వద్దు నేనే చేస్తా అంటే ఏ నువ్వు మా ఊరికి వచ్చి నువ్వు తెప్పిస్తావు అయ్యా మళ్ళీ హ్యాపీనే ఉన్నాడు కొత్త సంవత్సరం నాడు అందరికి హ్యాపీ దసరా చెప్పిన సార్ అట్లా ఇంకోటి సార్ నేను పాదయాత్ర పోతున్నా హైదరాబాద్కు బస్టాండ్లో ఇది కుకునూరుపల్లి బస్టాండ్లో పండుకున్నాం పండుకుంటే మరి దేవుడు వచ్చి చెప్పాలి కదా సార్ నాకు గీడెందుకు పండుకున్నావురా బాబు దొంగలలో చచ్చిపోతావురా అని ఇద్దరు వచ్చారు సార్ ఏం గీడున్నావు బాబు అన్న ఏం పార్టీ ఆఫీస్ గీత లేదు కదా అరే ఎందుకన్నా కుకునూరుపల్లి సర్పంచ్ సాబు ఉండు ఆయనకు ఫోన్ చేయి ఆయన నీకు అన్నం గిన్నం ఏర్పాటు చేస్తాడు అన్నాడు సరే అని ఆయన సార్కి ఫోన్ చేసినాం సార్ సార్కి ఇట్లా మాది టీఆర్ఎస్ అభిమాని సార్ పాదయాత్ర అవుతున్నా సార్ పండుకొని అన్నం తిన్నావా బాబు అన్నాడు తిన్నా సార్ తిన్నా బస్టాండ్లో తిన్నా సార్ సరే ఇక పార్టీ ఆఫీస్ అది గ్రామ పంచాయతీ లాకేసి ఉంటుంది ఉంటుంది గేట్ కుల్లా ఉంటుంది పోయి వండుకో అన్నాడు సరే సార్ ఇక మధ్య పొద్దున సభలో వస్తారు కదా సార్ మా సార్ని అడుగు పైసలు ఇస్తాడు భోజనం పెట్టిస్తాడు వాళ్ళ బాబు బాగాలేడంట బాబు బాగాలేదు నేనే అడుగుతా సార్ ఆయన అడుగుతాం ఆయన టెన్షన్ ఉంటాడు ఆయన నేనే పైసలు పెట్టుకొని తిన్నా చేసినాం ఇక మళ్ళీ అదే గాంధీ తాత అది ఉండే కదా బషీర్ బాబు అడిగి పోయినాం ఇక పోయినాక మళ్ళీ సార్కు చెప్పిన సార్ బాబు బాగుండా సార్ బాగుండు సార్ బాబు బాగుండా నేను గణేష్ స్వామికి ముఖ్యం సార్ దోమలలో చచ్చిపోతుంది సార్ నన్ను కాపాడిల్లు అప్పి దాసరా మళ్ళీ చేసిన నన్ను చూసి ఆయన ఇంతకు ఏమే ఏమే అని ఫోన్లో మాట్లాడతాడు ఇక ఆయన వయసు పిల్లదని అనుకుంటుండు ఇక చూడక అట్లా మాట్లాడతాడు అదే సార్ అట్లా ఎవరికి కానీ ఇప్పుడు మునుగోడు ప్రజలు మీ ప్రచారం చేస్తున్నప్పుడు ఏమంటారు కేసీఆర్ సార్ గురించి కానీ టీఆర్ఎస్ పార్టీ గురించి ఏమంటున్నా అంటే బిడ్డ నువ్వు చాలా కష్టపడుతున్నావు మళ్ళీ కరెంట్ మోటార్ నాకు మీటర్ పెడతారంట మాకు కేసీఆర్ సార్ పింఛన్ ఇస్తుండు మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇస్తుండు ఒక ఊరే మంచిగా లేదు బిడ్డ అంటే అమ్మ ఇంటికి నీళ్ళు ఇస్తుండా ఇస్తుండు మరి చెత్తబండి అప్పుడు వచ్చిందా నీ ఇంటికి రాలేదు మరి కన్నీ ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ చేపిస్తుండా మరి రైతులకు పింఛన్ ఇస్తుంది అది పింఛన్ ఇస్తుంది బీమా చేసిండు కదా మరి అది ఉపాధి హామీ కూడా ఇస్తుండు కదా ఎట్లానమ్మా 1 కోటి రూపాయలు ఇస్తుండు కదా ఎట్లానమ్మా ఏమి ఇస్తలేడు ఏమి ఇస్తలేడు అంటే పెట్టనమ్మే పెట్టాను పెట్టేలా గిట్లా పోతాం కదా అది వెనకట సామెత ఉండే పెట్టేలా పెట్టేయలేదు పెట్టేలా గిట్లా అన్నట్టు ఉంది కథ అందుకని సార్ నువ్వు ఎంత చేయలేదే అంటారు చేసిందని ఎవ్వరన్నారు సార్ కానీ చేయందే మరి 2 సార్లు గెలిపించిలా సార్ అందుగురించి సార్ని ఖచ్చితంగా గెలిపిస్తారు ఖచ్చితంగా మన సార్ ప్రధానమంత్రి అవుతాడు అంతేనా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ వేషానికి సంబంధించి ఇప్పుడు ఇది ఎట్లా వేసుకుంటారా ఎక్కడ తయారవుతా పొద్దున అది పొద్దున పార్టీ ఆఫీస్లోనే తయారు బయటకి తయారు వేసుకొని వస్తే ఇస్తాం ఇది ఇది ఎట్లా తయారు చేసిన ఇది నేనే తయారు చేసాను సార్ నేనే కట్ చేసిన ఇది అంతా నా రెండు ఉండే సార్ 2 కిరీటాలు ఉండే ఆ జుబ్లీ బస్టాండ్లో వండుకున్నా ఆకైనా పోలీస్ అయినా అన్నాడు దొంగలు ఉన్నారు బాబాయ్ అన్నాడు కిరీటము ఫోటోలు చిన్న చిన్నవి ఆల్బము మైకు అన్ని ఎత్తుకపోయాలు 12:30 చూసినా ఉన్నది 3 వరకు లేదు చూసే వరకు లేదు మళ్ళా పోలీసుల దగ్గర పోయినా సీసీ కెమెరాలో చూడు సార్ అని ఆయన మనకు అది మంచిగుంది సార్ కిరీటం కిరీటం టోపీ బగడీలాగా ఉంటుంది మళ్ళా ఇట్లా అది షాల్వా ఉంటుంది షాల్వాకి అన్ని ఫోటోలు ఉన్నాయి అట్లా వేరే ఆల్బమ్ ఉండే బైక్ ఉండే వీటి గురించి ఇక పోయింది ఏం చేయాలని మళ్ళీ అన్ని తయారు చేపించుకున్నా నేనే తయారు చేపించుకున్నా
అరగింది ఖరాబ్ అవుతది జల్దీ తాగినా అనుకో జల్దీ పాస్పోర్ట్ ఇస్తామే నాకు పుణ్యానికి దొరికినా నేను ఏడ గాని తాగా నన్ను తాగమంటారు అభిమానం కూడా తాగమంటారు నేను తాగా తాగొద్దు ఎప్పుడు అని అంట మరి సార్ కేసీఆర్ సార్ జాతీయ రాజకీయాలకు పోతున్నాడు మరి ఎట్లా ఇప్పుడు మరి దేశం మొత్తం కూడా తిరగాల్సి వస్తుంది తిరుగుతా నేను ఢిల్లీకి కూడా వెళ్ళా సార్ నన్ను ట్రైన్ అది జంతర్ మంతర్ కాడ ధర్నా చేస్తులు 2005లేమో అయితే నన్ను దొరకపోను అన్నారు దొరకపోను అంటే చంద్రబాబు నాయుడు దగ్గర పోయినా టోపీకి పెడతా సార్ నన్ను ధర్నాకు తీసుకొస్తా లేదు సార్ ఒరే నిన్నొద్దన్నది ఏ నన్ను పంపినా ట్రైన్లా అన్నాడు అనగా ఆయన ఆ ట్రైన్ కాడికి కచ్చిగూడకు అది సిగ్నాస్ స్టేషన్కి పంపించారు సిగ్నాస్ స్టేషన్ పోయినా ఎక్కిపోయినా మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చేసిన జంతర్ మంతర్ కదా ధర్నా చేసి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ కూసుకుల ప్రభాకర్ రెడ్డి కలిసినామని ఒకసారి ఏమంటారు సార్ కలిస్తే పైసలకు వచ్చింది అనుకుంటారు సార్ అంతే అది బాగా జెన్యున్గా నా పని నేను చేసుకుంటా అంతే నాకు దేవుడు చూస్తాడు మీద శక్తి అనేది ఉంటుంది కదా సార్ ఇట్లా ఆత్మ చచ్చిపోయినప్పుడు వస్తుంది పుట్టినప్పుడు ఇట్లా వస్తుంది అంతే భగవంతుడు చూడాలి అంతేగాని వేరే ఏం లేదు సార్ ఈయన దగ్గర ఓ తీస్తాడో ఆయన దగ్గరికి ఓ తీస్తాడో అని ఓన్ నేను అట్లా అది నా పద్ధతి అయ్యప్ప మాల వేసినట్టు కేసీఆర్ మాల లేకేస్తా అంతే అడుగుతా కూడా చెప్తున్నా అయ్యప్ప మాల వేస్తున్నావు రా వైడు అది ఆంజనేయ మాల వేస్తున్నావు నేను కూడా వేసిన కారం తోటి 41 రోజు ఉన్నా 41 రోజు ఉన్న మధ్యలోనే జర అది ఏమైనా మోషన్స్ పడినాయి సిద్దిపేట రెండో బిల్డింగ్ ఉంది సార్ మాకు మేము ఆరుగుణం అన్నదమ్ములం ఆరుగుణం అంటే 50,000 వచ్చినాయి అంటే మనిషికి 8,000 వస్తాయి అవి తీసుకుంటాం పార్టీకి ప్రచారం చేస్తా మొత్తానికి ఇది ఏదైతే కేసీఆర్ సార్ అభిమానికి సంబంధించి ఈరోజు మునుగోడులో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న పరిస్థితి ఉంది అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా సీఎం కేసీఆర్ నా దేవుడు అంటూ టీఆర్ఎస్ పార్టీ నా దైవం అంటూ కూడా ఈరోజు ఆయన మునుగోడు ప్రజలకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితేనేది టీఆర్ఎస్ పార్టీని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సురేందర్తో కలిసి పండరి మునుగోడు నుంచి